ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత ముఖ్యమైన నిజం సమంత చేతుల మధ్య విడాకులకి ఫోన్ ట్యాపింగే కారణం అంటూ ప్రొజెక్ట్ అవుతున్నటువంటి వ్యవహారం. తెలంగాణకు సంబంధించి రేవంత్కి సన్నిహితంగా ఉండేటటువంటి ఓ జర్నలిస్టు అది ఫోకస్ చేస్తున్నాడు. అంటే రేవంత్ నుండి అందిన సమాచారమే అవుతుంది, రేవంత్తో పాటుగా పోలీసులు ఇచ్చినటువంటి సమాచారమే అవుతుంది. అనేక మంది వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డది ఈ ఫోన్ ట్యాపింగ్. ఒక విషయం బయటపడింది కదా, కొంతమంది అధికారులు చివరికి బంగారపు వ్యాపారుల్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని, హవాలా వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసుకున్నారని, అట్లాగే అక్కడ కేసీఆర్ తనకు కావాలనుకుంది తన ప్రత్యర్థులైన రాజకీయ నేతలు ట్రాకింగ్ చేయమంటే చూసేవాడెవడు, ఆపేవాడెవడు, అక్కడే మొత్తం యంత్రాంగం ఉంటాయి. అదే సెంట్రల్ లెవెల్లో అయితే కనుక ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది, ఇక్కడ ఏ రూల్స్ లేవు కదా. వాళ్ళకి తెలిసిన ప్రతి నెంబర్ని ట్రాక్ చేశారు, ట్రాప్ చేశారు. అందులో భాగంగానే ఆ సమాచారాలు నాగ చైతన్యకి ఇవ్వడం వల్ల జరిగిందా, సమంతకి ఇవ్వడం వల్ల జరిగిందా, వాళ్ళిద్దరు విడాకుల్లో కీలకం ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటిది ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. వాళ్ళిద్దరూ అసలు ఎందుకు పొరపొచ్చాలు వచ్చినాయో ఒక్కసారి కూర్చుని, ఎందుకంటే ఆ ఇద్దరు వేరే పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఇద్దరు ఇప్పటికీ ఫిల్మ్ అంటే తమ నిజ జీవితంలో ఎదురైనటువంటి సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్యాషన్గా సినిమాల మీదనే పడి మొత్తం సినిమాలలోనే లోకంలోనే బ్రతికేస్తున్నారు. బట్ ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అలవి మాలిన ప్రేమ ఉందనడానికి సాక్ష్యం వేరే వాళ్ళ వైపు చూడకపోవడం. ఒక్కసారి ఆ ఇద్దరు కూర్చుని ఎక్కడ గ్యాప్ వచ్చిందన్నటువంటిది కనుక చెక్ చేసుకుని దాని వెనకాల ఇది ఉంది అన్న కోణంలో చూసుకుంటే మళ్ళీ ఇద్దరు కలిసి కాపురం చేస్తే అభిమానులు చాలా హర్షిస్తారు.